వెల్కమ్ బ్యాక్ టు లలి వ్లాగ్. సో ఇక్కడ సడన్ గా జరగరాని విషాదం జరిగిపోయింది అనమాట. ఏం జరిగిందంటే, బడేల్ది కాల్ వచ్చిందనమాట నాకు. ఇప్పుడే కాల్ మాట్లాడాను కదా బడేల్, అప్పుడే లల్లి వస్తే మాత్రం నేను ఉండను, లల్లి వస్తే మాత్రం నేను దెంగేస్తా ఇక్కడికి వెళ్ళి, నాకు అవసరం లేదు ఆమెతో. ఇప్పుడే కదే వీడియో కాల్ మాట్లాడి సారీ చెప్పావు, సత్యతో కాల్ చేయించు అన్నావంట. సత్య కాల్ చేస్తే ఇప్పుడే సారీ, నేను కోపంలో తిట్టేశాను, నాకు తెలియలేదు, కోపంలో అప్పుడప్పుడు బాధేస్తే అనేస్తాను నేను అన్నాను, ఒప్పుకున్నాను కదా సారీ అని ఎంతోసేపు ఆర్గ్యుమెంట్ చేశావు కదే. ఈమె ఇంతసేపు ఆర్గ్యుమెంట్ చేసిన వీడియో ఇక్కడ పెడతాను చూడండి ఫ్రెండ్స్, మీరే చూడండి. కానీ వాయిస్ రావట్లేదు స్క్రీన్, నా స్క్రీన్ రికార్డింగ్లో వాయిస్ రాలేదు, ఇక్కడ మాత్రం వీడియో పెడతాను. ఇదే అనమాట వీడియో, ఇగోండి ఇక్కడ పెడతాను వీడియో చూడండి. ఈ వీడియోలో మొత్తము నేను నిన్న అన్నాను కదా సారీ, సత్య కాల్ చేయించాడు. సత్య పక్కనే కూర్చొని లల్లికి సారీ చెప్పు, అందరం కలిసిపోతున్నాము, లల్లికి ఎందుకు విరోధంగా ఉంటావు నువ్వు, లల్లికి ఎందుకు తిడతావు నువ్వు అనవసరంగా, ఇప్పుడు మనం ఈ షో చేస్తున్నాం కదా, లల్లి గొడవలు అవుతాయని చెప్పి రావట్లేదు, ఎందుకు అనవసరంగా అనేసి అంత ఆలోచిస్తున్న అమ్మాయి, నువ్వేమో అమ్మాయిని తిడుతూ ఉంటావు ఎందుకు అట్లాగా అనేసి వీడియో కాల్ చేయించాడు. 2 సార్లు చేశాడు, నేను బట్టలు ఆరేస్తున్నాను బయట, మళ్ళీ రిటర్న్ నేను చేశాను కాల్, ఏంటి సత్య వీడియో కాల్ చేశావని. సో నేనేమనుకున్నా, ప్రోగ్రామ్కి రాలేదు కదా, ఎందుకు రాలేదు, అడగడానికి ఏమైనా చేశాడేమో అనుకున్నా. అంతం పక్కన బడేలు ఉంది, దానికి ఇచ్చాడు, ఒకసారి మాట్లాడు ఒకసారి మాట్లాడు అని. లేదమ్మా నాన్ స్టాప్గా స్టార్ట్ చేసేసింది, లేదమ్మా నేను నిన్ను అనలేదు, నిన్ను ఒకవేళ అంటే కూడా సారీ, ఎప్పుడైనా బాధ కోపం వచ్చేస్తే నేను అంటాను అది ఇది అని ఇక్కడ చెప్తుంది, అవన్నీ మాటలు చెప్తుంది. అంతలో విజ్ గౌడ్ అండ్ ఎవరు చందుతో పాటు ఇంకో ఆయన ఉంటాడు, ఆయన పేరు రావట్లేదు నాకు, ఆయనతో ఆయన వీడియో తీస్తున్నాడు, ఆయన కూడా ఏమైనా వదులుతాడేమో వీడియో. నేను బడేలు మాట్లాడుతుంది వీడియో రికార్డ్ చేశాడు అనమాట ఆయన. సో అగ్గిపెట్టి మచ్చ కూడా తిడుతున్నాడు బడేల్ని పక్కనే ఉండి. చూడండి ఈ వీడియోలో ఉంటుంది అగ్గిపెట్టి మచ్చ కూడా తిడుతున్నది, ఇందులో ఉంటుంది ఎందుకు నువ్వు అందరిని తిడతావు, ఎందుకు నువ్వు అందరిని తగులుకుంటావు, నీకు అంత అవసరం ఏముంది అని అగ్గిపెట్టి మచ్చ కూడా వేసుకుంటాడు. సో అదనమాట, తిడుతుంది ఫ్రెండ్స్ సారీ చెప్తుంది, మళ్ళీ తిడుతుంది. ఇప్పుడు సత్య సారీ చెప్పించిండా, అవునమ్మా ఏదో నేను కోపంగా అనేశాను, ఏదో అనేశాను, ఏదో టెన్షన్లో ఉన్నాను, అది ఉన్నాను ఇది ఉన్నాను అంటే, నేను ఒకటే అడిగిన, నేను మొన్న కాల్ చేసి నీకేమన్నా, ఎందుకు నన్ను మళ్ళీ తిడుతున్నావు, నేను నీకేమన్నా అన్నానా, నాకు ఎందుకు మళ్ళీ తిడుతున్నావు, నాకు ఎందుకు వేసుకుంటున్నావు మళ్ళీ అని అంటే, ఏమనుంటే పోలీస్ స్టేషన్లో చూసుకుందాం రావే అని పెట్టావా లేదా, నువ్వు నేను నీకు వే అన్నానా, నువ్వే కదా వే అన్నావు ఫస్ట్, నేను నీకు వే అనలేదు ఏమలేని పద్ధతిగానే అడిగినా, నీకు మామూలుగానే అడిగినా నువ్వేమన్నావు, రావే పోలీస్ స్టేషన్లో చూసుకుందాం రావే అని పెట్టేశావు ఫోను, నన్ను వే ఎందుకు అన్నావంటే అంటుంది. మనం ఫ్రెండ్స్లో అనుకుంటాం కదా వేగి, ఎన్నోసార్లు అనుకున్నాం కదా, ఇప్పుడు అంటే ఏమైంది అని. నేను అన్న కోపంలో గొడవల్లో అన్న విషయం వేరు, కలిసి ఉన్నప్పుడు ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు వే అన్న విషయం వేరు. కొట్లాటల్లో మనం మాట్లాడుకోవట్లేదు, గొడవలైన మన మధ్యలో అలాంటప్పుడు నాకు నువ్వు వే అంటే నాకు తిక్క తింగ్ కదా అడిగినా, అన్నానులే ఏదో అన్నానులే, ఏదో ఫ్రెండ్స్ కదా అన్నానులే, ఏదో గొడవల్లో అను గొడవల్లో అని కాదు ఎప్పుడు అనుకుంటాం కదా అలా అన్నానులే, ఫస్ట్ అన్లే అన్నది రికార్డ్ మీది నీకు పెడతా, ఇప్పుడే సత్యకు కూడా పెడతా నీకు కూడా పెడతా విను అంటే అప్పుడు అంటుంది అవును అన్నానులే, ఏదో ఫ్రెండ్ కదా అన్నాను, ఫ్రెండ్షిప్గా అన్నాను అని అది ఒప్పేసుకుంది. ఇంత మా దాని తర్వాత తిట్టలేదు, అసలు నేను ఏమనలేదు, నువ్వు గుండెల మీద చేసుకో చెప్పు అన్నది. నేను అన్నాను నీకు పంపిస్తా వీడియో నువ్వే చూసుకో, నన్ను వీడియో ఎందుకు నేను అనలేదులే అంటే ఆమెది ఆమె క్లారిటీ ఇచ్చినాను నోటితోటి, ఇది అన్నవా లేదా ఇది అన్నవా లేదా ఇది అన్నవా అన్నానులే, ఏదో అయిపోయింది అయిపోయింది కదా, ఇంకా కోపంగా ఏదో మనసు గుండెకి బాధ అనిపించినప్పుడు అట్లా అంటాను నేను అట్లాగా అంటే, ఎవరు ఒప్పుకుంటారు అంటే ఎవరు ఒప్పుకోరు కదా, నేనేదైతే అసలే ఒప్పుకోను. అంతలో విజ్ గౌడ్ వాళ్ళ ఫ్రెండ్ ఆయన కూడా ఫేమస్ అయ్యాయి, వీడియో దిగి నీకు వస్తే తీయకండి వీడియో తీయకండి వీడియో అని అరుస్తుంది అనమాట ఆయన, ఎందుకంటే యూట్యూబ్లో పెడతాడు కదా. సో సత్య అంతలో పక్కకించి అన్నాడు ఆయన ఎవరు ఎవరు వీడియో కాల్లో ఎవరు అని ఆ అబ్బాయి అడిగిండు అనమాట. అడిగితే ఆయన పేరు ఏదో ఉందబ్బా, ఆయన కూడా ఫేమసే విజ్ గౌడ్ తోటి అండ్ చందుతో తిరుగుతాడు ఆయన, ఆయన ఛానల్ ఉంది ఆయన కూడా, కొంచెం సన్నగా ఉంటాడు, మీసాలు కొంచెం ఇట్లు ఉంటాయి, మీరు ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది ఈ వీడియోలో. అయితే అగ్గిపెట్టి మచ్చ వేసుకుంటున్నాడు, అందరు తిడుతుంటే సత్య పక్కకి వెళ్ళి ఏమన్నాడు, కుక్కను కొట్టినట్టు కొట్టింది లల్లి తెలుసా, ఆ లల్లి ఇప్పుడు వీడియో కాల్లో నేనే మాట్లాడిస్తున్నాను సారీ చెప్పిస్తున్నాను అని అబ్బాయికి అంటున్నాడు, ఎవరు వీడియో తీస్తున్నారో అబ్బాయికి. ఆ అబ్బాయి ఎవరు ఎవరు వీడియో కాల్లో బడేలు ఎవరితో మాట్లాడుతున్నా అడిగాడు అనమాట. కుక్కను కొట్టినాడు అంటే ఏంటి, కుక్కను కొట్టినాడు కొట్టినాడు నాకు దానికి తగ్గు పెడుతున్నావు ఏంటి ఏంటి అంటే అరుస్తుంది. అట్లా అంటే నేను ఏమైనా తగ్గు పెడతానా, నేను తగ్గు పెడతానా కొట్లాడతానా సత్య అట్లా చెప్తే గుర్తుపడతాను కదా అని ఆ మాట అంటున్నాడు. సో ఇప్పుడే ఫ్రెండ్స్ ఇవన్నీ మాట్లాడి ఈ వీడియో కాల్లో చూడండి ఇక్కడ చెప్తుంది, నేను అదే అనలేదమ్మా పోనీ అమ్మా అయిపోయింది కదమ్మా ఇదమ్మా అని అంటుంది వీడియో కాల్లో. మళ్ళీ నేమో అప్పుడు ఫోన్ పెట్టేసిన తర్వాత అంటుంది అంటే అది వస్తే మాత్రం నేను ఉండను, ముందేమో ఇలా మాట్లాడడం చాటుకి ఇలా మాట్లాడు, ఎందుకే బడేలు నువ్వు, నాతో ఒక్కదాంతో నీకు విరోధం ఎందుకే, నువ్వు ఇలా అన్నావు కాబట్టి నేను వచ్చే తిడతా ఇప్పుడు, నేను ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి కాదు నార్మల్గా వచ్చేసి వెళ్తాను.
నార్మల్గా వచ్చేసి ఖచ్చితంగా వెళ్తాను. నేను ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేసే టైం నాకు లేదు, నా పిల్లలకి చూసుకునే వాళ్ళు లేరు కాబట్టి నేను ప్రోగ్రాంలో, నేను షోలో ప్రోగ్రామ్ కాదు షోలో పార్టిసిపేట్ చేయకున్నా సరే నార్మల్గా అయితే బుక్ క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసి ఖచ్చితంగా మళ్ళీ రిటర్న్ సాయంత్రం మా ఇంటికి నేను వచ్చేస్తా, వస్తున్నా నేను. నువ్వు రావద్దన్నావు కాబట్టి వస్తున్నా నేను. లల్లి ఇప్పుడే ప్రేమగా మాట్లాడి, ఫ్రెండ్స్ సారీ ఇంకొకసారి నేను అనను, ఏదో ఫస్ట్ ఏమో అనలేదు ఏమి అనింది, తర్వాత నేను వివరించి ఖచ్చితంగా అంత తొవ్వి తొవ్వి అడిగితే సారీ ఏదో హడావుడిగా ఏదో గొడవల్లో ఆ రోజు కోపంగా ఉన్నాను అది ఉన్నాను అనేసాను, ఇంకొకసారి అది రాదలే ఇంకొకసారి అన్నంలే అదిలే ఇదిలే ఏవేవో అని మాట్లాడింది. ఇప్పుడేమో ఫోన్ పెట్టేసిన తర్వాత ఆమె వస్తే నేను ఉండను, దానికి నాకు తగ్గు, దానికి నాకు తగ్గైపోద్ది, ఇక్కడికి వస్తే అది వస్తే నేను ఉండను అది ఇది అని అంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఇప్పుడు దాన్ని తిట్టే తిట్టినా అని చెప్తారు, కొంతమంది తిట్టినా, కొంతమంది బాగానే తిట్టినా లేక ఓకే లేక ఇదే ట్రీట్మెంట్ మీద. ఇప్పుడే ఇక్కడ వీడియో కాల్ మాట్లాడాను నేను, ఇగో ఇక్కడ ఇట్లా ఇట్లా మాట్లాడాను ఇక్కడే ఇప్పుడే జస్ట్ ఇన్ 5 మినిట్స్ అంతే. సో అట్లా చేస్తుందన్నమాట, పిచ్చి పిచ్చి లెక్కలు. వస్తున్నా బడేలు వస్తున్నా, వెయిట్ అయిన్సి జస్ట్ 40 మినిట్స్లో వచ్చేస్తా, స్నానం చేసేసుకొని ఏం పని లేదు, పని కూడా మొత్తం అయిపోయింది అది చూసుకో, బట్టలు వేసిన వాషింగ్ మిషన్లో ఆ బట్టలు కూడా అయిపోయినాయి, బయట ఆరేసేస్తా. నువ్వెందుకు అది వస్తే నేను ఉండనని చెప్పావు కాబట్టి వస్తా, వచ్చి ఫ్రెండ్స్ అక్కడ వీడియో పెడతా, వీడియో చూడండి బడేల్ది. ఖచ్చితంగా ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తున్నాను, షో దగ్గరికి 50 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మోహినాబాద్కి, ఎంతో టైం ఏం పట్టదు. వీడియో కాల్లో నంగనాచిలాగా పోనీ కదా, ఎందుకులే దానికి నాకు కొట్లాటలు అయితే కదా, ఎందుకులే పోవడము, ఎందుకు కొట్లాడుకోవడము, ఎందుకులే ముసలిదిగా నేను పోనీ కదా అని ఆ ప్రోగ్రామ్ కూడా వదులుకున్నా నేను, ఎందుకులే వద్దు అని. నువ్వు అక్కడ ఉండి ఏదో నీ అబ్బ షో అయినట్టు, నీ అమ్మ షో అయినట్టు, లేదు నువ్వు డబ్బులు పెట్టి ఏదో షో చేస్తున్నట్టు, అది వస్తానని ఉన్నా, అది వస్తూనే ఉన్నాను బాబాయ్ బాబాయ్, అది వస్తే తగు తగుపడుతుంది అది ఇక్కడికి వస్తే అంటే, అంటే నువ్వు భయపడి రావద్దంటున్నావా, లేకపోతే ఇద్దరు గొడవ అవుతే ఏదైనా గొడవలు అయితే బాగుండదు అని రావద్దంటున్నావు, లేకపోతే మనసులో చాలా విరోధం పెట్టుకొని, విరోధం మీద విరోధం, కోపం మీద కోపం కక్ష పెట్టుకొని అది వస్తే నేను ఉన్నాను, నేను ఎందుకుంటా, నేను సెలబ్రిటీని అంటున్నావా. నువ్వు సెలబ్రిటీ ఏందో నీ గుద్దలకెంచి, నీ ముక్కులకెంచి, నీ నవ్వల నవ్వ రంధ్రాలకి వెళ్ళి తీస్తాను నీ సెలబ్రిటీ గోల, నీ సెలబ్రిటీ గోల అన్ని రంధ్రాలకి నేను వచ్చి తీస్తా, ఎంతో టైం ఏం పట్టదు. అభిమానంతో వద్దంటున్నావా గొడవలు అవుతాయని, బడేలు నిన్నే అడుగుతున్నా అభిమానంతో వద్దంటున్నావా. ఇప్పుడే కదా వీడియో కాల్లో మాట్లాడిను, సారీ నేను అదనలేదు ఇదనలేదు కోపంలో అనేసాను, వే అయితే నేను మామూలుగా కూడా అంటాను కదా నీకు, అందుకే అన్నాను అన్నానులే ఒప్పుకున్నానులే అని ఒప్పుకున్నావు కదా, సత్య విన్నాడు అగ్గిపెట్టి మచ్చ విన్నాడు, ఇంకోటి ఆంటీ కూడా వినింది, నువ్వు వస్తానని నేను సిల్క్ చీర కట్టుకున్న సాంగ్ పాడింది, ఆంటీ కూడా పక్కనే ఉంది, ఆంటీ కూడా వినింది, ఆంటీది కూడా అడిగిపిస్తా వచ్చిన తర్వాత నా వీడియో తీపిస్తాను నా ఫోన్లో అన్నావా లేదా నువ్వు, ఎందుకంటే స్క్రీన్ రికార్డింగ్లో నీ వాయిస్ రాలేదు దొబ్బేసింది, కొన్ని ఫోన్స్లో స్క్రీన్ రికార్డింగ్లో వాయిస్ రాదు ఫ్రెండ్స్, కొన్ని ఫోన్స్లో వస్తుంది అనమాట, నేను స్క్రీన్ రికార్డింగ్ అందుకే చేసిన ఇది అబద్ధాలు ఆట తర్వాత అని, కానీ వాయిస్ రాలేదు దొబ్బింది వాయిస్, ఇక్కడ అది బాగా సేఫ్ అయిపోయింది. సో అక్కడ అంటుంది వీడియో వాయిస్ రికార్డులో ఏమంటుంది అంటే, ఇక్కడ వీడియో రికార్డులో నేను వాళ్ళకన్నాను, నేను వీళ్ళకన్నాను, నేను అనలేదమ్మా అది అనలేదమ్మా ఇది అనలేదమ్మా అంటే, నేను అన్ని వివరంగా అడిగితే అవును అన్నాను అన్న తర్వాత, సారీ అన్నాను ఇంకొకసారి రావు ఏదో కోపంగా అనేసాను, ఆ టైంలో నా సిచ్యువేషన్ బాగాలేదు, నా సిచ్యువేషన్ బాగాలేదు, నా టైం బాగాలేదు, నా స్థానాలు దొబ్బేస్తున్నారు అందరూ, నాకు మోంటేషన్ అవ్వట్లేదు అది, అందుకే నా బాధ వచ్చినప్పుడల్లా ఇట్టి పైకి లేచినప్పుడల్లా నేను తిట్టుకుంటా కుమ్మంటే, నేను మేము విన్నాం కదా తిట్టుకుంటే అని నేను అన్నా, మేము విన్నాం మమ్మల్ని తిట్టి, నేను అనలేదమ్మా నేను అన్నా, నువ్వు పేరు పెట్టి తిట్టకపోయినేంటి, కొట్టింది అని నేనే కాబట్టి నన్ను కొట్టింది నాశనం అయిపోద్ది, నన్ను కొట్టింది అది అయిపోద్ది అని అంటున్నావు, నేనే కదా అది నాకు తెలుసు నాకే అని, అందరికీ జనాలకు ప్రజలకు కూడా నేనే అని తెలుసు, కొట్టింది నేను ఒక్కదాన్ని కాబట్టి నాకే వస్తుంది ఆ మాట, నా పిల్లలతో నేను బండి గుద్దాలు కానీ చచ్చిపోకూడదు అల్లాడాలి పిల్లలు నేనని మళ్ళీ పిల్లల జోలికి వస్తుంది కాబట్టి నేను 3-4 రోజులు వీడియోలు పెట్టిన, దాని తర్వాత సైలెంట్గా ఉంటే మళ్ళీ నన్ను కెళ్ళుకోవడానికి వీడియో కాల్ బాగానే మాట్లాడి దాని తర్వాత అది వస్తే నేను ఉండను అని మొహం మార్చుకొని లేచిపోవడం ఎందుకు, నువ్వు లేచిపోతావో ఎగిరిపోతావో దెంగేస్తావో నేను వచ్చి చెప్తా, నేను వచ్చినంటే మామూలుగా ఉండదు, పోనీ కదా గొడవలు అవుతున్నా సైలెంట్గా ఉన్నా వస్తా, పార్టిసిపేట్ ఏం చేయట్లేదు, నీకు ఒక రోజులో ఏందో రూపం చూపిస్తా, వచ్చిస్తాయి నా బడేలు, స్విమ్మింగ్ పూల్ ఆడుకో చల్లగా నేను వచ్చేంత వరకు, స్విమ్మింగ్ పూల్ ఉందిగా, స్విమ్మింగ్ పూల్ కాదు ఫ్రెండ్ స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్లో ఆడుకో కాసేపు సరేనా, చూడు అగ్గిపెట్టి మచ్చ ఎట్లా రుస్తున్నాడు నీ పైన, అగ్గిపెట్టి మచ్చ, ఇప్పుడు ఆ అబ్బాయి వీడియో కూడా వదులుతాడు, ఎందుకు ఎగిరి ఎగిరి పడుతున్నావు వీడియో తీయ, పర్సనల్ మా పర్సనల్ ఎందుకు పర్సనల్ ఏంటి,
పర్సనల్ ఏంటి, సత్య కాల్ చేపించాడు సారీ చెప్పిద్దామని, అందులో సారీ చెప్పలేదు ఫస్ట్, తర్వాత మళ్ళీ సారీ అవును అనేసి అని అన్నావు. దాని తర్వాత వీడియో తీస్తే ఎవరు వీడియో తీస్తే ఏమైంది, నీకేమి వస్తుంది అంటే జనాల ముందు నన్ను సారీ చెప్పినట్టు నువ్వు తెలియద్దు, నన్ను నువ్వు సారీ చెప్పినట్టు జనాలకు ఎవరికి తెలియద్దు అంటున్నావు, అంతేనా? సారీ చెప్పినట్టు తెలియద్దు, కానీ నేను తెలుపుతా అబ్బాయి కూడా తెలుపుతాడు కదా అందరికీ, వీడియో ఎవరికి తీసాడో అబ్బాయి తెలుపుతాడు, అంటే నువ్వు సారీ చెప్తుంటే ఎవరికి తెలియద్దా అంటే నువ్వు పొగరుగానే అన్నట్టు నెల చాటుకు సారీ చెప్తావు, తిట్టేస్తావు వీడియోలో చాటుకు సారీ చెప్తావు, అది తెలియద్దా జనాలకి, పర్సనల్ అని చెప్తావు. ఏం పర్సనల్ లేదు నీ నా మధ్యలో, ఎప్పుడైతే నన్ను వీడియోని తిట్టినావో మా ఫ్యామిలీని తిట్టినావో అప్పుడే పర్సనల్ అంతా పోయింది, అర్థమైందా? ఎవరైతే నేను నీతో ఉంటారో, నువ్వు ఎవరితో ఉంటావు వాళ్ళు వాడుకోడానికి మాత్రమే ఉంటారే కానీ నీకు ఏమిటికి పనికిరాదు, అర్థమైందా? ముస్కాన్ గురించి ఏదైతే చెప్తున్నావు ముస్కాన్ ముందు చెప్పు, నాకేమో చెప్తున్నావు ముస్కాన్ గురించి ఏదైతే చెప్తున్నావు, ముస్కాన్ వాడుకుంటుంది, ముస్కాన్ నలుగురిని తీసుకొచ్చి వీడియోలు తీసుకుందమ్మా, ఇటు నన్ను వాడుకుందమ్మా, అదే దాన్ని చెప్పు, నీ గుద్దల దమ్ము ఉంటా, నాకేందుకు చెప్తున్నావు, నేనేం చేస్తా, నువ్వు అది గుద్ద నాసుకుని నాకుంటారు కదా, ఒకరికొకరు గుద్ద నాకుంటారు అని నాకుంటారు, పూసుకొని తిరుగుతారు కదా, దాన్ని చెప్పు నీ గుద్దల జీల ముడిలో దమ్ముంటే నాకు చెప్పి ఏం లాభం. ఇంకొకటి ముస్కాన్ అంటా ఉంటుంది కదా, బడేలు వల్ల మేము విడిపోయాం, బడేలు వల్ల మేము విడిపోయాం అని, బడేలు వల్ల విడిపోలేదు, బడేలు నన్ను ముస్కాన్కి కలిసిన విడిపోలేదు, ముస్కాన్కి నాకు వేరే విరోధాల వల్ల ముస్కాన్ నేను విడిపోయాం, బడేలుని ముస్కాన్ కలిసినందుకు నేను ఏం విడిపోలేదు, నేను అట్లాంటి మైండెడ్ కాదు, నేను అంత కుకుంతరమైన దాన్ని కాదు, నా పడనోళ్ళతో నా ఫ్రెండ్స్ కలిస్తే నేను మాట్లాడకపోవడం కాదు అట్లా. సత్య ఇప్పుడు నా ఫ్రెండ్ సత్య కలిసిపోయాడు, నేను సత్యతో మాట్లాడడం ఆపేసాయినా కాదు కదా, అట్లా నేను చెయ్యను. ముస్కాన్కి నాకు వేరే విరోధం ఉంది, వేరే విరోధాలు ఉన్నాయి మా ఫ్యామిలీ గొడవల్లో, ఆమె ఇంటర్ఫేర్ అయ్యింది, ఆమె అదే ఏదో ఉంది. సో ముస్కాన్ బడేల్ని కలిసిపోయినంతన మాత్రాన నేను మాట్లాడకపోవడం తప్పు, మాట్లాడుకోవట్లేదని చెప్పడం తప్పు. ముస్కాన్కి నాకు వేరే గొడవల వల్ల, వేరే విరోధాల వల్ల మాట్లాడుకోవడం లేదు, బడేల్ ముస్కాన్ని కలుపుకుంది కదా అని మాట్లాడుకోవడం లేదని కాదు, బడేల్ ముస్కాన్ని కలుపుకొనివ్వడం అది ఆమె ఇష్టం, ఆమె పర్సనల్, అది నేను మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వను. సత్య కలుపుకున్నాడు, సత్యతో మాట్లాడకుండా ఉన్నానా, సత్య ఇష్టం అది, సత్య కలుసుకున్నాడు, నాతో నా ఎనిమీస్ ఎవరు ఉన్నారో నా ఫ్రెండ్స్ వల్ల కలుసుకుంటూ నా ఫ్రెండ్స్తో మాట్లాడడం ఎందుకు బంద్ చేసేస్తాను నేను, వాళ్ళ ఇష్టం అది, నాకు ఇష్టం లేకపోతే నేను సత్యతో మాట్లాడడం బంద్ చేస్తా, నా ఫ్రెండే కాబట్టి నేను మాట్లాడుకుంటున్నా సత్యతో, సత్య ఎవరితో నన్ను కలవాలి నాకేంటి, ఆయనకు లేని నొప్పి నాకెందుకు, అట్లా ఆలోచిస్తా. కానీ ముస్కాన్ నా మీద వేస్తుంది కదా, బడల్ని కలిసిపోయినందుకు లల్లి మాట్లాడట్లేదని, బడల్ని కలిసిపోయినందుకు మాట్లాడడం కాదు, నేను ముస్కాన్తో వేరే విషయంలో మాట్లాడట్లేదు, ఒకటికి 4 సార్లు చెప్తున్నా అది. ఇప్పుడు సత్య కలిసాడు, సత్యతో మాట్లాడకుండా ఉండొచ్చు కదా, అట్లా ఆలోచిస్తే ఆ మైండ్ ఉంటే నాకు ఆ మైండ్ లేదు, నేను వేరే విషయంలో టాపిక్ బంద్ చేసేసిన మాట్లాడడం అంతే, ఇంకేం లేదు, దీనికి నాకు క్లారిటీ ఇంకేం ఇవ్వలేను. ఇది ఆమె కూడా వింటారు ముస్కాన్ కాబట్టి ముస్కాన్కి అర్థమైపోతుంది అది అనమాట. ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైతే ఉన్నారో నాకు పడని వాళ్ళతో, నాతో పడని వాళ్ళతో మాట్లాడితే నేను ఏమనుకోను, అది వాళ్ళ పర్సనల్ బాయ్, మనం ఎందుకు అంటాము అంతే కదా. ఇప్పుడు నా ఫ్రెండ్స్కి ఎవరైనా పడని వాళ్ళు ఉంటారు, నేను ఫ్రెండ్షిప్ చేయనా, అట్లయితే ఫ్రెండ్సే కారు, అట్లా ఏముండదు, అందరూ ఒకటే, వేరే వేరే ప్రాబ్లమ్స్తో మాట్లాడుకోవడం లేదు అంతే. కానీ ఇప్పుడు బడేలు ఎగిసి పడుతుంది, ముస్కాన్ మొన్న మా ఇంటికి వచ్చింది, మా చెల్లి వాళ్ళ ఇంటికి, మా ఇంటికంటే మా ఇంటి కాదు మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చింది, 2-3 రోజులు పోయింది అంతే, బడేలు ఇప్పుడు ఫూల్ అయింది కదా, అయిందా లేదా బడేలు ఫూలు అది. ఇటు బడేలు మాట్లాడింది సారీ చెప్పింది, ముస్కాన్ ఫూల్ అయిందా లేదా, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా, ఇంతే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, సో ఈ వీడియోలో ఇది సారీ చెప్తుంది, మళ్ళీ దాని తర్వాత ఎట్లా తిట్టి మళ్ళీ తిట్టి వీడియోలు పెడుతుంది మీరే చూడండి. తిట్టి వీడియోల తర్వాత పెట్టడం విషయం పక్కన పెట్టండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇప్పుడే అన్నది లల్లి వస్తే మాత్రం నేను ఇప్పుడే వీడియో కాల్ ఆఫ్ చేయగా లల్లి వస్తుందంట, లొకేషన్ పెడుతున్నాను సత్య చెప్తే, రాకూడదు అది, అది వస్తే మాత్రం నేను షోలో ఉండను అంటుందంట, నేను షోలో ఉండవలేదు, నేను వచ్చి చూపిస్తా బంగారం, అప్పటిదాకా స్విమ్మింగ్ పూల్లో ఆడుకో, బాయ్ బడేలు. ఓకే సత్య, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నువ్వు నా సారీ చెప్పించినందుకు, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు అంత మంచి ఆలోచిస్తావు, నువ్వు ఎవరితో మాట్లాడుకున్నావు నాకు నో ప్రాబ్లం, నీ ఇష్టం నీ పర్సనల్, నేను నీ దాంట్లో ఏ దాంట్లో ఇంటర్ఫేర్ అవ్వాలి అది నీ ఇష్టం, ఓకేనా, బాయ్. వస్తురా సత్య, లొకేషన్ పెట్టావు కదా, ఐఎమ్ కమింగ్.